అది తమిళనాడు సేలం జిల్లాలోని శంకరగిరి ప్రాంతం. ఆ రోజు 2021 అక్టోబర్ 11 ఉదయం 4 గంటలు అక్కడ దయానంద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను ఒక ఫైనాన్స్ వ్యాపారి. అక్టోబర్ 10న రాత్రి తన వ్యాపార కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అలా నిద్రపోయిన దయానంద్ మళ్ళీ లేవలేదు. తెల్లారేసరికి అంటే అక్టోబర్ 11న నోటిలో నుండి రక్తం కక్కుకొని శవమయ్యాడు. తెల్లవారుజామున భార్య నిద్రలేచి భర్త వైపు చూడగానే అతను రక్తం కక్కుకొని చనిపోయి ఉన్నాడు. భర్తను అలాంటి స్థితిలో చూసిన ఆమె కెవ్వుమని పొలిమేర వరకు వినపడేలా కేకలు పెట్టింది. దీంతో ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారంతా ఆమె ఇంటికి చేరారు. ఏం జరిగిందని ప్రశ్నించగా ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది. లోపల దయానంద్ రక్తం కక్కుకొని చనిపోయి ఉన్నాడు. అది చూసిన వారు ఏం జరిగింది, దయానంద్ ఎందుకు చనిపోయాడని ప్రశ్నించగా దానికి ఆమె వారితో దయానంద్ మూర్చి వ్యాధితో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడంటూ మరోసారి కుళాయి తిప్పి బకెట్లు నిండిపోయేలా ఏడ్చింది. ఆ ఏడుపు చూసి అక్కడ ఉన్న వారంతా దయానంద్ నిజంగానే మూర్చితో చనిపోయాడనుకున్నారు. అయితే వారిలో ఓ వ్యక్తి దయానంద్ మరణ వార్త పోలీసులకు చేరవేశాడు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దయానంద్ ఇంటికి చేరుకొని అతని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దయానంద్ భార్యను విచారించగా ఆమె దయానంద్ మూర్చి వ్యాధితో చనిపోయాడని సేమ్ స్టోరీ పోలీసులకు కూడా చెప్పింది. అయితే మొదట్లో పోలీసులు సైతం ఆమె ఏడుపు చూసి ఆమె చెప్పిన మాటలన్నీ నిజమే అనుకున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దయానంద్ మూర్చి వ్యాధితో కాదు, విషప్రయోగం వల్ల చనిపోయాడని, అదీకాక దయానంద్ తలకు బలమైన గాయం ఉండటంతో అతన్ని కావాలని చంపేశారని నిర్ధారించుకున్న పోలీసులు దయానంద్ భార్యను పట్టుకుని తమ స్టైల్లో విచారించగా ఓ వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించగా తీగలాగితే డొంకంతా కదిలినట్టు దయానంద్ హత్య వెనుక ఉన్న సీక్రెట్ మొత్తం బయటకు వచ్చింది. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు సేలం జిల్లాలో శంకరగిరిలో ఉండే దయానంద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ 8 కార్లు 5 టెంపో వాహనాలు పెట్టుకుని వాటిని అద్దెకిచ్చుకుంటూ 2 రకాలుగా డబ్బు సంపాదిస్తూ లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాడు. అప్పుడే అతని జీవితంలోకి అన్ని ప్రియా అనే మహిళ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి సంబంధం రూపంలో ప్రియా ఫోటో దయానంద్ కంటపడింది. చూడగానే ప్రియా నచ్చేయటంతో దయానంద్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మరో పక్క ప్రియాకి కూడా దయానంద్ పిచ్చి పిచ్చిగా నచ్చేయటంతో ఆమె పెళ్లికి ఓకే చెప్పింది. అలా పెళ్లి బాజాలు మోగి ఇద్దరు భార్యాభర్తలయ్యారు. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 4 ఏళ్లలో భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వీరి జంటను చూసిన వారంతా వీరి అన్యోన్యతను ఈడు జోడును చూసి తెగ మురిసిపోయారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు దయానంద్కి తెలియని మరో లవ్ స్టోరీ ట్రాక్ మీదకు వచ్చింది. అదేమంటే ఈ దయానంద్ వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉండటంతో వడ్డీ డబ్బులు ఇవ్వటానికి అప్పు తీసుకున్న వారు దయానంద్ ఇంటికి వచ్చేవారు. ఆ క్రమంలోనే ముఖేష్ అనే వ్యక్తి కూడా ఈ దయానంద్ ఇంటికి తన తండ్రి తీసుకున్న డబ్బుకి వడ్డీ చెల్లించడానికి తరచుగా వచ్చేవాడు. అప్పుడే దయానంద్ భార్య ప్రియా కళ్ళు ముఖేష్ పై పడ్డాయి. ముఖేష్ కి కూడా ప్రియా నచ్చేయటంతో ఇద్దరు ఇబ్బంది లేకుండా అక్రమ బంధం పెట్టుకున్నారు. అయితే ఈ విషయం దయానంద్ కి మాత్రం చాలా కాలం తెలియలేదు. ముఖేష్ వడ్డీ డబ్బులు ఇవ్వటానికే తన ఇంటికి వస్తున్నాడు అనుకున్నాడు. కానీ మరో లవ్ ట్రాక్ నడుస్తుందని తెలుసుకోలేకపోయాడు. అయితే ఓ రోజు పని ముగించుకొని ఇంటికి వచ్చిన దయానంద్ తలుపులు తీసే ఉండటంతో లోపలికి వెళ్లాడు. అప్పుడే ఈ ప్రేమికులు శృంగార పోటీల్లో పాల్గొంటున్నట్లుగా బెడ్ మీద పాటలు పడుతూ ఉండగా ఆ దృశ్యాన్ని దయానంద్ చూశాడు. చూడగానే ఇద్దరికి బడిత పూజ చేసి, మళ్ళీ మీరిద్దరు కలిస్తే ఇద్దరిని చంపి మీ ఫోటోలను గోడకు వేలాడదీస్తా అని హెచ్చరించాడు. దీంతో ప్రియాకు దయానంద్ పై కోపం వచ్చింది. తన సుఖాలకి భర్త అడ్డం వస్తున్నాడని ప్రియుడికి చెప్పి భర్తను ఇద్దరం కలిసి లేపేద్దామంది. దానికి ముఖేష్ కూడా ఓకే చెప్పాడు. అయితే దయానంద్ ని ఎలా చంపాలని ఇద్దరు కొద్దిసేపు డిస్కస్ చేసుకొని ఫైనల్ గా అతనికి విషం పెట్టి చంపాలని డిసైడ్ అయ్యారు. వారి ప్లాన్ లో భాగంగానే అక్టోబర్ 10న రాత్రి వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి తినేసి బెడ్రూమ్ లోకి వెళ్లాడు దయానంద్. అయితే నిద్రపోయే ముందు దయానంద్ కి ఓ గ్లాసు పాలు తాగి పడుకోవటం అలవాటు. దాన్నే అవకాశంగా తీసుకుంది ప్రియా. భర్త తాగే పాలల్లో ప్రియుడిచ్చిన విషాన్ని కలిపి భర్త చేతికిచ్చింది. అందులో విషం ఉందని తెలియక దయానంద్ ఆ పాలు తాగి కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. అతను కదలకుండా ఉండటంతో ప్రియా తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు కలిసి దయానంద్ చనిపోయాడా లేదా అని చెక్ చేశారు. కానీ అప్పటికి కూడా దయానంద్ గుండె లైట్ గా కొట్టుకుంటూనే ఉండటంతో విషం పెట్టిన దయానంద్ చావలేదని ఓ కర్ర తెచ్చి దాంతో దయానంద్ తలపై బలంగా కొట్టారు. దీంతో కొన ఊపిరితో కొట్టుకుంటున్న దయానంద్ ప్రాణం కాస్త పుట్టుకుమంది. ఆ ప్రాసెస్ లోనే దయానంద్ విషప్రయోగం వల్ల దెబ్బల వల్ల అతని నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. తల మీద కొట్టడం వల్ల ముక్కుల్లో నుంచి రక్తం కూడా వచ్చింది. అలా భర్తను చంపాక ప్రియా ప్రియుణ్ణి పంపేసి తెల్లవారగానే 4 గంటల నుండి డ్రామా స్టార్ట్ చేసింది. భర్త పోయాడని గట్టిగట్టిగా అరవటంతో చుట్టుపక్కల వారంతా ఇంటికి వచ్చి ఏం జరిగిందని అడిగారు.
అప్పటికే స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్న ప్రియా దయానంద్ మూర్చ వచ్చి చనిపోయాడని చెప్పింది. తన స్మార్ట్ ఫోన్ తీసుకొని బంధువులందరికీ దయానంద్ మూర్చ వల్ల చనిపోయాడని చెప్పి చాలా స్మార్ట్ గా చేసిన నేరం నుండి తప్పించుకోవాలనుకుంది. ఆమె మాటలు విన్న బంధువులు చుట్టుపక్కల వారంతా దయానంద్ నిజంగానే మూర్చతోనే చనిపోయాడు అనుకున్నారు. అయితే ఆ వచ్చిన వారిలో ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు వచ్చాక కూడా ప్రియా తెగ నటించేసి తన మీద వారికి అనుమానం రాకుండా ప్రవర్తించింది. ప్రియా నటన చూసిన పోలీసులు కూడా మొదట ఆమెను అనుమానించకుండా శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. అయితే బంధువులంతా ప్రియా ఇంట్లోనే ఉండటంతో ఆమె ప్రియుడితో మాట్లాడాలని పదే పదే తన రూమ్ కి వెళ్లి సీక్రెట్ గా స్మార్ట్ ఫోన్ లో మాట్లాడుతుంది. అది గమనించిన బంధువులంతా ప్రియాపై అనుమానాన్ని పెంచుకొని ఆమె తీరుపై అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయితే ఈలోగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావటంతో అందులో దయానంద్ ని విషం పెట్టి చంపారని తేలింది. పైగా తలకు బలమైన గాయం కూడా ఉండటంతో దయానంద్ది హత్య అని అది అతని భార్య ప్రియానే చేసి ఉంటుందని నిర్ధారించుకుని ఆమెను పట్టుకుని తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. అయితే విచారణలో కూడా మొదట ప్రియా బయటపడలేదు, తనని అనవసరంగా అనుమానిస్తున్నారంది. కానీ పోలీసులు మాత్రం వదలకుండా అన్ని ఆధారాలను సేకరించి ఆమె ముందు పెట్టి ఉంచటంతో ఇక తప్పించుకునే దారి లేక ప్రియా ముఖేష్ పేరు చెప్పింది. ముఖేష్ తో తనకు అక్రమ బంధానికి భర్త దయానంద్ అడ్డుపడుతున్నాడన్న కారణంతోనే నేను ముఖేష్ తో కలిసి దయానంద్ ని చంపేశానని చెప్పింది. దీంతో పోలీసులు ప్రియాతో పాటు ముఖేష్ ని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో తామిద్దరం కలిసే దయానంద్ ని విషం పెట్టి తలపై కొట్టి చంపేసి మూర్చ వల్ల చనిపోయినట్టు క్రియేట్ చేశామని చేసిన నేరం ఒప్పుకున్నారు. ప్రియా చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.